ఇక్కడ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఏదో పరిణామాలు చోటు చేసేసుకుంటున్నాయి అందులో భాగంగానే ఓ పక్కన రష్యా ఓవర్ అదే చైనా యాక్షన్ చేయటం ఆ సందర్భంలో ఒక ఎత్తే అయితే ఇప్పటికీ ఆ భూభాగాల మీద ఆధిపత్యం కోసం అటు జపాన్ వైపు ప్రయత్నించడం దీ దీవుల్లో ఇటు పక్కన ఫిలిప్పైన్స్ దగ్గర నృత్య వియత్నాం దగ్గర ఆ ప్రాంతంలో హడావిడి చేస్తున్నటువంటి సందర్భం ఒకటైతే ఇటు రష్యా కొన్ని భూభాగాల మీద కన్నేసినటువంటి సందర్భంలో అమెరికాకి రష్యాకి మధ్యన ఒక చిన్న వారు లాంటి సిచ్యుయేషన్ నడిచింది ఒక ఉద్రిక్త వాతావరణం అమెరికన్ యుద్ధ విమానాన్ని ఇదే చైనా రష్యన్ యుద్ధ విమానాన్ని అమెరికా వెనక్కి తిప్పి పంపించింది యుఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఇరవై రెండు జట్లు రష్యన్ సంబంధించినటువంటి అలాస్కా దగ్గర రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని వెనక్కి పంపించింది యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్ ట్వంటీ టూ స్టీల్ ఫైటర్ జెట్స్ ఫర్ స్క్రాంబుల్డ్ ఆన్ సాటర్డే టు ఇంటర్సెప్ట్ ఫర్ రష్యన్ రిక ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ అలాస్కా ఇది ప్రత్యేకంగా అక్కడ నార్త్ అమెరికాలో సంబంధించినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగింది అక్కడ రష్యన్ ఎయిర్క్రాఫ్టు అరవై ఐదు నాటికల్ మైళ్ళు దక్షిణ అమెరికాలోకి చొరబడిందనేది అలస్కాన్ ఐలాండ్ దగ్గర లోపలికి ఎంటర్ అయింది వాళ్ళ భూభాగంలోకి అని తెలియగానే అమెరికా దళాలు దాన్ని చుట్టుముట్టి వెనక్కి పంపించినాయి ఓవరాల్గా ది ఇంటర్ ఇంటర్సెప్టింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ బేస్డ్ అట్ ఎల్మెండర్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అలాస్కా ఇది కెప్టెన్ కామనన్ హిల్లర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రష్యా వాళ్ళు ఈ భూభాగంలోకి చొరబడినటువంటి సందర్భంలో మేము ఆపి వెనక్కి పంపించామనేటువంటిది చెప్పుకొస్తుంది అంటే ఇక్కడ ఎవరిది ఎవరు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మనం ఓ పక్కన సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం టిబెట్ లోపలికి పోయిరాలా అదే సందర్భం మన లోపలికి వస్తే మనమేం ఊరుకోం అప్పుడు నాలుగు యుద్ధ విమానాలు కలిపి కూలుస్తూ కూలుస్తే లేకపోతే వెనక్కి పంపిస్తుంటాయి అలాగే ఉంటుంది ఏ దేశమైనా సరే ప్రస్తుతం అట్లాంటిది అయితే ఇది రష్యా ఉద్దేశపూర్వకంగా వెళ్ళిందా లేదంటే గనక పొరపాటును వెళ్ళిందా అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుంటుంది అమెరికా పొరపాటును వెళ్ళుంటే ఉంటే గనక ఆ పైలట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తుంది ఉద్దేశపూర్వకంగా వెళ్తే కనుక తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతాయి